హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈరోజు ఫ్రైడే అండ్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనమాట. సో లాస్ట్ డే ఓటింగ్ పోల్ అంటే ఆల్మోస్ట్ నిన్న నైట్తో పోల్చుకొని ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు అసలు ఓటింగ్ అనేది ఎలా ఉంది, ఏంటి నిజంగా ఓటింగ్లో ఇంత ఆఫ్లైన్ ఓటింగ్లో ఇంత వేరియేషన్స్ ఉన్నాయా, నిజంగానే ఫేక్ ఓటింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది అంటే చాలా రోజుల తర్వాత అని కాదు, సో ఈ 2-3 వీక్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. అండ్ ఫేక్ ఓటింగ్ అనేది చాలా బాగా హ్యూజ్గా పడుతున్నట్టు, ఎందుకు అని అంటే పిఆర్ స్టంట్లు ఎక్కువైపోయినాయి అనమాట. సో పిఆర్ స్టంట్లు ఎందుకు ఎక్కువైపోయినాయి అంటే ఏదైతే వీడియోస్ వస్తున్నాయో, బయటికి వీడియో క్లిప్స్ వస్తున్నాయో, అవి బీభత్సంగా అయిపోతున్నాయి. ఫస్ట్ 2-3 వీక్స్ అంతగా ఏం లేదు, కానీ ఇప్పుడు ప్రతిదీను ఎవరికి ఏది పాజిటివ్ ఉంటుంది, ఎవరికి ఏది నెగిటివ్ ఉంటుంది, వీళ్ళ పిఆర్ స్టంట్స్ అయితే మామూలుగా లేవు, ఓ రేంజ్లో అది అయిపోతున్నాయి అనమాట. సో మనం ముందు నుంచి చెప్పుకున్నట్టుగా శోభాశెట్టి వెళ్ళిపోతుందా, శోభాశెట్టి వెళ్ళిపోతుందా అనుకుంటే ఇప్పటికి కూడా ఆఫ్లైన్ ఓటింగ్లో లిస్ట్లోనే ఉంది, కానీ ఫేక్ ఓటింగ్ అనేది బాగా హ్యూజ్గా నడుస్తుంది. అందులో ఖచ్చితంగా సేవ్ అయ్యేది మాత్రం ఓన్లీ శివాజీ అండ్ అమర్దీపే, వీళ్ళిద్దరు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. సో క్లియర్గా గుర్తుపెట్టుకొని అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఈవెన్ గౌతమ్ అవని గౌతమ్ కూడా చాలా లీస్ట్ ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది, అండ్ పిఆర్ స్టంట్ల వల్ల మనోడు ఏదో పైన ఉన్నాడు, సో సేవ్ అవుతాడు. అండ్ శోభ, సందీప్, ప్రియాంక వీళ్ళు ముగ్గురు కింద ఉన్నారు, వీళ్ళల్లో ఒకరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. సో ఇలాంటివి చాలా అంటే చాలా నడుస్తూ ఉన్నాయి. సో కానీ ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, కానీ ఈసారి అలా జరిగే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఫేక్ ఓటింగ్ అనేది హ్యూజ్గా నడుస్తుంది. సో దానివల్ల మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఖచ్చితంగా ఓటేసుకోండి, ఆ తర్వాత ఏదైనా చేయండి. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేయండి తర్వాత. సో ప్రజెంట్ అయితే పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని మాట్లాడదాం, తర్వాత అయితే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శివాజీ గారికి 46% తోటి టాప్ పొజిషన్లో ఉన్నాడు. సో శివాజీ గారు నిన్న ఆడిన గేమ్కి దానికి సో మ్యాక్సిమం ఒక స్టేబిలిటీ అయితే 40+లోనే ఉంటున్నాడు మనోడు. ఈరోజు మిడ్ నైట్తో ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుంది, అండ్ చాలా స్టెబిలిటీ అంటే 40%+ ఉన్నది అని అంటే మామూలు విషయం కాదు, వార్ వన్ సైడ్ లాగానే ఉంది. ఈ ఒక్కైనా ఓటింగ్ మాత్రం ఖచ్చితంగా బీభత్సంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పొజిషన్ వచ్చేసరికి బోలే ఉంటున్నాడు. సో నేను ముందు నుంచి కూడా డౌట్ పడేది అదే అనమాట, బోలే సెకండ్ పొజిషన్లో ఉంటున్నాడు. పల్లవి ప్రశాంత్ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి చాలా వరకు అనుకుంటున్నారు, కానీ పల్లవి ప్రశాంత్ ఓటింగ్ పడుతుందా లేదా అనకంటే ఇది ఖచ్చితంగా తనకి అంటే తను వెళ్ళిపోవడానికే పిఆర్ స్టంట్లు చేస్తున్నారు అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే బోలేకి ఇంత వ్యూస్ ఓటింగ్ అయితే పడతలేదు, ఖచ్చితంగా తను డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, బోలే ఖచ్చితంగా వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు, ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. బోలే ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే దీన్ని యూస్ కూడా తిట్టుకునే వాళ్ళు ఉంటే ఇంకా ఎవడే ఏం చేయలేడు. ఎందుకంటే బోలే డేంజర్ జోన్లో ఉన్నాడు అన్నా కూడా మీరు ఏంటంటే అరే మా ఓడి 15% ఓటింగ్ ఉంది కదా, మా ఓడి సేఫ్ కదా, నువ్వేంద్ర బాబు కావాలని నెగిటివ్ చేస్తున్నా, కాదు నేను జెన్యున్గా చెప్తున్నాను, ఇది పిఆర్ స్టంట్ల వల్లనే ఖచ్చితంగా మనోడు ఈ పొజిషన్లో ఉన్నాడు. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి, నేను బోలేకని చెప్తలే, నచ్చిన కంటెస్టెంట్కి ఓటేసుకోండి. ఈ ఓటింగ్ అనేది ఒక గెస్సింగ్ మాత్రమే, ఒక అనాలిసిస్ మాత్రమే, ఎందుకంటే ఆఫ్లైన్ వేసిన వాళ్ళే ఆన్లైన్ వేస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే చాలా వరకు హాట్స్టార్కి వెళ్ళి వేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఇది క్రోమ్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు యూజింగ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓట్ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ యూట్యూబ్ పోల్స్ కూడా జస్ట్ క్లిక్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ దీన్ని బేస్ చేసుకొని పిఆర్ స్టంట్లు చాలా ఎక్కువ చేస్తున్నాయి, ఎందుకంటే చాలా మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసి టకాటకా ఓట్లు వేసుకుంటూ పోతున్నారు, తప్పితే అంతకుమించి ఏం లేదు. బోలే గారు వెరీ డేంజరస్ పొజిషన్ ఉన్నారు, గుర్తుపెట్టుకొని మీ ఇష్టం, మీకు చెప్పింది నేనైతే చెప్పాలనుకుని చెప్తున్నాను. అండ్ అమర్దీప్ 13%, నిజంగా యాక్చువల్గా అమర్దీప్ పర్సంటేజ్ ఖచ్చితంగా 20+ ఉంటుంది. సో సీరియస్గా చెప్తున్నాను, 20+ ఉంటుంది, ఇది పిఆర్ స్ట్రెంత్ల వల్ల. సో అమర్దీప్ ఎప్పుడు థర్డ్ పొజిషన్లోనే పెడుతున్నారు అనమాట, గుర్తుపెట్టుకోండి, థర్డ్ పొజిషన్లోనే పెడుతున్నారు. అది 13% ఓటింగ్, 12% ఓటింగ్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తున్నారు అనమాట ఓటింగ్ పోల్. ఖచ్చితంగా మనోడు డేంజర్ జోన్లో ఉన్నాడు, మనోడికి ఇంత తక్కువ ఓటు పడుతుంది అని చెప్పేసి చాలామంది ఏంటి అని అంటే మనము రియాక్ట్ అయిపోతాం అనమాట, అరే మనోడు వెళ్ళిపోతాడేమో, మనోడు తక్కువ ఓట్లు ఉన్నాయని. ఇది స్టంట్స్ అంతే. సో ఖచ్చితంగా 20+ అయితే ఖచ్చితంగా ఉంది. నేను నాకు పర్సనల్లీ నాకు తెలిసింది మాత్రం 20+ ఖచ్చితంగా ఉంది. అండ్ శివాజీ గారు, అమర్దీప్ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ సేఫ్ జోన్ కాదు, అందరూ డేంజర్ జోనే. ఎందుకు మరి అమర్దీప్ సేఫ్ అన్నప్పుడు ఖచ్చితంగా బోలే ఎందుకు సేఫ్ గాడు? సో 15% ఎందుకు కూడా, ఇదే పిఆర్ స్టంట్లు అనమాట.
సో ఫేక్ ఓటింగ్ కి రీజన్ అదే అనమాట. ఫేక్ ఓటింగ్ అనేది బీభత్సంగా పడడానికి రీజను ఇలా మన మైండ్ లో డైవర్ట్ చేయడానికి. సో అందుకనే చెప్తున్నాను, సో మా వాడు సేఫ్ అయిపోతాడు కదా అని రిలాక్స్ అయితే మీరు అనవసరంగా చేయాల్సి వస్తుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి అశ్విని ఉంది, అశ్విని కూడా 6% ఓటింగ్. సో ఈమె కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉంది. అండ్ నిన్న గేమ్ ఆడింది కదా, సో చాలా బాగా ఆడింది. రెండు గేములు చాలా బాగా ఆడింది. సో విల్ ట్రై, అంటే ఇప్పటి వరకు అశ్విని ఒకలాగా చూస్తే ఇప్పుడు గేమ్ లో చూసినాక అశ్విని చాలా స్ట్రాంగ్, అశ్విని చాలా బాగా గేమ్ ఆడుతుంది. కాకుండా కొంచెం మైండ్ సెట్ అనేది ఆ గేమ్కి అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఈమె కూడా అశ్విని కూడా వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నది, ఇది కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అశ్విని కూడా వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది. ఈమె ఓటింగ్ పర్సంటేజ్ ఈ రోజు అయితే ఖచ్చితంగా తగ్గింది నిన్నటితో పోల్చుకుంటే. అంటే ఈమె గేమ్ ఆడనన్ని రోజులు బాగానే ఉంది, ఈమె గేమ్ ఆడేసరికి 6% ఓటింగ్, అంటే 7 ఉన్న పర్సంటేజ్ ఇప్పుడు 6 అయింది అనమాట. సో ఇవి ఇప్పుడు ఫేక్ ఓటింగ్ అనేది మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది కదా. సో గేమ్ ఆడలేదు, స్క్రీన్ స్పేస్ లేదు అన్నప్పుడు ఓటింగ్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడైతే గేమ్ ఆడడము ఇలాంటివన్నీ చేశారో అప్పుడు ఖచ్చితంగా ఆ స్క్రీన్ స్పేస్ అనేది తగ్గించేశారు, అంటే మన ఓటింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. ఈ తగ్గడం వల్ల ఏమైతే అరే నిన్నంతా బాగా ఆడింది కదా, సో మనం ఖచ్చితంగా ఈమె డేంజర్లో ఉంది అని గుద్దేస్తాం కదా, ఆ టైప్ ఆఫ్ స్టంట్స్ అనమాట. ఇది పిఆర్ ఒక్కరికని కాదు, ఇప్పుడు శివాజీ గారు కావని, బోలే కావని, అమర్దీప్ కావని, గౌతమ్ కావని, అశ్విని కావని, మిగతా ఎవరికైనా అని ఖచ్చితంగా అదే జరగబోతుంది, అదే జరుగుతుంది కదా. సో అందుకనే చెప్తున్నాను, ఇది మ్యాక్సిమం ఆఫ్ మ్యాక్సిమం మీ గెస్సింగ్ అనేది, అంటే మ్యాక్సిమం అంటే 100% ఇదే అక్యురేట్గా ఉంటుంది అని అయితే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫేక్ ఓటింగ్ అనేది చాలా ఎక్కువ నడుస్తుంది, వ్యూస్ ఓటింగ్ నడుస్తుంది. అండ్ ఈసారి కూడా అమ్మాయి వెళ్ళిపోబోతుంది అనేది అయితే మనకు ఒక విశ్వసనీయ సమాచారం, అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. సో తర్వాత పొజిషన్ గౌతమ్ ఉన్నాడు. సో గౌతమ్ కూడా వెరీ డేంజరస్ పొజిషన్ ఉన్నాడు, 6% ఓటింగ్ తోటి మనోడైతే 5th place ఉన్నాడు. కానీ ఈయన పొజిషన్ అయితే ఇది కాదు, ఇంకా లీస్ట్లో ఉన్నాడు అండ్ లాస్ట్ నుంచి బాటమ్ నుంచి 2nd పొజిషన్లో ఉన్నాడు అనేది మనకు తెలిసిన ఇన్ఫో. ఖచ్చితంగా ఈయనకైనది కూడా ఫేక్ కోటింగ్ అనేది నడుస్తూ ఉంది, అంటే ఈయన సేఫ్ జోన్లో, అంటే సందీప్ ప్రియాంక శోభ కంటే బెటర్మెంట్లో ఉన్నాడు అని చెప్పేసి క్రియేట్ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు బాటమ్ 3 ఉన్నది బోలే గారు, అశ్విని, గౌతమ్, వీళ్ళు ముగ్గురు బాటమ్ 3 ఉన్నారు. సో క్లియర్గా అర్థం చేసుకోండి, వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా బాటమ్ 3 ఉన్నారు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఏంది సడన్గా వీడేంది అనుకుంటారు కదా. సో నేను ఇంతకు ముందు కూడా బోలేనే మస్తు సార్లు తిట్టాను, అశ్విని గేమ్ ఆడట్లేదు తిట్టాను, గౌతమ్ కూడా అటు ఇటు మాట్లాడుతున్నాడు అని చెప్పాను. సో ఇలా ఎవరైనా కానీ జెన్యున్గా అనిపించింది వాళ్ళకి, ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి జెన్యునిటీ అనిపించినప్పుడు, వాళ్ళ నిజంగా ఓటింగ్లో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా క్లియర్గా చెప్పాలని చెప్తున్నాను అనమాట. సో ఆఫ్లైన్ ఓటింగ్ అనమాట ఇది ప్రజెంట్ అయితే. తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రియాంక ఉంది. సో ప్రియాంక కూడా 5% ఓటింగ్, ఈమె కాన్స్టెంట్గా 5% తోటే ఉంది. కానీ ప్రియాంక స్క్రీన్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అయినా కూడా ఓటింగ్ అనేది పెరగట్లేదు, గుర్తుపెట్టుకొని ఓటింగ్ అనేది అస్సలు పెరగట్లేదు. సో శోభ తర్వాత ఆట సందీప్ ఉన్నాడు, 4% ఓటింగ్ తోటి నిన్న 4% ఈ రోజు కూడా 4% తోటి మనోడైతే స్టేబుల్గా ఉన్నాడు. అండ్ తర్వాత శోభ ఉంది, శోభ కూడా 4%. మైనర్ థింగ్స్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, అంతకు మించి పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమి లేవు ఒకరిలో ఒకరికి. సో ఇప్పుడు క్లియర్గా మీరు అర్థం చేసుకోండి, బోలే, అశ్విని, గౌతమ్ వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లు, వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సందీప్, శోభ, ప్రియాంక వీళ్ళు ముగ్గురు బాటమ్ 3 చూపిస్తున్నారు కదా. సో ఇది నిజంగానే పిఆర్ స్టంట్, ఖచ్చితంగా చెప్తున్నాను. మ్యాక్సిమం ఆఫ్ మ్యాక్సిమం అందరూ డేంజర్ జోన్లు, అమర్దీప్, శివాజీ తప్ప మిగతా వాళ్ళందరూ కంప్లీట్గా వాళ్ళు డేంజర్ జోన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక్కసారి మీరు ఆలోచించుకొని, ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది అంటే నువ్వు గేమ్ ఆడావా, నువ్వు కంటెంట్ ఇచ్చావా, నువ్వు స్క్రీన్ స్పేస్ వచ్చిందా, ఇలాంటి ఐడితో సంబంధమే ఉండదు. స్క్రీన్ స్పేస్ కోసము, ఏదో కంటెంట్ కోసం ఏదో చేయాలి అలాంటి అయితే ఏముండదు. ఎందుకనంటే పిఆర్ డిసైడ్ అయిందనంటే వారు వన్ సైడ్ లాగా వాళ్ళు లేపాలనుకున్న లేపుతారు, కూర్చోబెట్టాలను కూర్చోబెడతారు, ఇలాగ తయారవుతారు. అందుకనే మ్యాక్సిమం ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట. చిన్న చిన్న వీడియో వచ్చినా కూడా మామూలుగా సర్క్యులేట్ చేయట్లేదు, ఇన్ని రోజులు కానీ ఇప్పుడు బాగా మామూలుగా హ్యూజ్గా శివాజీ దగ్గిండు, అమర్ దగ్గిండు ఇలాంటివి కూడా, అరే వీళ్ళల్లో వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం ఒక రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. సో ఇది పిఆర్ అనేది ఖచ్చితంగా ఉంది, పిఆర్ టీమ్స్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతున్నాయి. సో బిగ్ బాస్ ఎంత మార్చాలనుకున్నా, సింగిల్ అవుట్ పెట్టినా, ఏం చేసినా, అంటే సింగిల్ అవుట్ పెట్టడం వల్ల ప్లస్ అయింది,
అలాగే మైనస్ కూడా అయింది. ఎందుకనంటే హౌస్ మ్యాట్స్ లో ఎవరైనా ఇప్పుడు మనం ఒక మనకు నచ్చిన కంటెస్టెంట్ ఒకరు ఉన్నారనుకోండి, వాళ్ళకి 10 ఓట్స్ వేయాలంటే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి కూడా అరే వాళ్ళకి 5 వేసి లేదంటే వాళ్ళకి ఒక 9 వేసి పక్కనోడికి ఒకటి వేద్దాం, ఇలా డివైడ్ అయిపోయేది ఓట్లు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకటే ఓటేస్తున్నారు. అది ఆఫ్లైన్ ఓటు ఆన్లైన్ ఓటుకి సేమ్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం, కానీ కాదు. ఆఫ్లైన్ ఓట్లో ఎన్ని మెయిల్స్ అయినా క్రియేట్ చేసుకుని టకా టక వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ హాట్స్టార్ ఓట్లలో ఖచ్చితంగా ఒకటే వేయాలి, ఒక్క యూజర్కి ఒకటే వేయాలి కాబట్టి. సో ప్రతిదీ అన్ని సార్లు యూజర్స్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు, అంతమంది అన్ని యూజర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదనుకో మెయిల్ అనుకో, డైరెక్ట్ మెయిల్ తీసుకొని డైరెక్ట్ డిఫాల్ట్గా సెట్ చేసి టకాటకా ఓట్లు అయితే గుర్తొచ్చే. సో ఇది నాకు తెలిసిన అదనమాట. సో ఫేక్ ఓటింగ్ బీభత్సంగా నడుస్తుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఖచ్చితంగా ఓటేసుకోండి, ఈ ఆఫ్లైన్ ఓట్లు నమ్ముకొని ఖచ్చితంగా మీ కంటెస్టెంట్ని మాత్రం ఎలిమినేట్ చేసుకునే ఛాన్స్ అయితే చేసుకోకండి. సో బాటమ్ 3లో ఉంది మాత్రం గౌతమ్, శ్రావలి, బోలే, అశ్విని, వీళ్ళు నిజంగానే బాటమ్ 3లో ఉన్నారు. అండ్ మిగతా ముగ్గురు కూడా అంటే శోభ, సందీప్, ప్రియాంక వీళ్ళు కూడా ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నారు. సేఫ్ జోన్లో ఉంది అమ్మర్ అండ్ శివాజీ, వీళ్ళిద్దరు మాత్రమే. సో ఈ ఒక్కరోజు ఓటింగ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఖచ్చితంగా అయినంత వరకు ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు.